బైబిల్ అంటే దేవుని మాట. దేవుడు మానవులకి ఉపయోగకరమైన ప్రతి అంశాన్ని బైబిల్ గ్రంథంలో ఆయన పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా మనుషుల్ని ప్రేరేపించి ఈ సందేశాన్ని ఇచ్చాడు. నీ వాక్య సారాంశమే సత్యం. వాక్యంలో ఉన్న ప్రతి మాట కూడా సత్యము. ఇందులో పొక్కిటి పురాణం కానీ కళ్ళబొల్లి మాటలు కానీ కల్పిత గాథలు బైబిల్ గ్రంథంలో లేవు. బైబిల్ గ్రంథము చరిత్రకు ఆధారమైనటువంటి గ్రంథం. ఇలాంటి బైబిల్ గ్రంథాన్ని మనం ప్రతిదినం చదువుట ద్వారా వినుట ద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీతో నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో బేతనీయ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. అది యెరూషలేమునికి 2 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతం గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. బేతనీయ అనేటువంటి ఆ గ్రామము యెరూషలేముకి సమీపంలో ఉన్నటువంటి గ్రామం. అది ఇజ్రాయెల్ దేశంలో కొన్ని ప్రముఖమైనటువంటి పట్టణాలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో బేతనీయ అనేటువంటి ఒక గ్రామం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు తరచుగా బేతనీయ, బేత్పగే అనేటువంటి 2 ట్విన్ విలేజెస్ ఉన్నాయి. మనకి హైదరాబాద్, సికింద్రాబాద్ ఏ విధంగా జంట నగరాలుగా కనపడుతున్నాయో, ఇజ్రాయెల్ దేశంలో బేతనీయ, బేత్పగే అనేటువంటి 2 విలేజెస్ గ్రామాలు ఉన్నాయి. చూడండి, బేతనీ అన్న మాట ఒక మంచి అర్థం ఉంది. ఆ అర్థం ఏంటంటే ఖర్జూర పండ్ల గృహము. మీలో చాలామంది ఖర్జూరాలు తింటుంటారు, డేట్స్ చాలా మధురంగా ఉంటాయి, చాలా ఆరోగ్యకరమైనటువంటివి. అలాంటి అర్థంతో కూడినటువంటి మాటే బేతనీయ. బైబిల్ గ్రంథంలో ఖర్జూర వృక్షం గురించి చాలా విషయాలు రాయబడ్డాయి. ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనలు 92వ కీర్తన 12వ చరణంలో నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మ్రొవ్వు వేయుదురు. అంటే నీతిమంతులు ఫలిస్తారు, వారు మొవ్వు వేస్తారు, అనేక మందికి దీవునకరంగా ఉంటారు. ఏమంటే ఒక చెట్టు అది ఫలిస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఈరోజున నీతిమంతులు కూడా ఎలాంటి వారంటే వారు మొవ్వు వేసేటువంటి అనుభవాలు వారిలో ఉంటాయి, అభివృద్ధి చెందేటువంటి అనుభవాలు వారిలో ఉంటాయి. దేవాది దేవుడు మానవుని ఎందుకు కలుగు చేశాడు అని ఆలోచన చేస్తే, ఆదాము మమ్మల్ని కలుగు చేసి దేవుడు అన్నాడు, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి, బీ ఫ్రూట్ఫుల్. మీరు అభివృద్ధి పొందటం నాకు ఇష్టం, మీరు ఆశీర్వదించబడటం నాకు ఇష్టం, మీరు ఉన్నతమైన స్థానానికి రావటం నిజమైనటువంటి దేవునికి ఇష్టం. మీరు ఫలించాలా. అందును బట్టే గాయకు రాస్తూ నీ ఆత్మ అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మనం ఫలించటం, అభివృద్ధి పొందటం, దేవుడు మనము ఉన్నతమైన స్థానాలకి రావటం ఆయనకి ఇష్టం అనేటువంటి విషయాన్ని గమనించండి. రోమాపత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, దేవుణ్ణి వెదుకు వాడు ఎవడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడని రోమాపత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో రాస్తున్నాడు. అంటే దేవుని ఉద్దేశంలో ప్రతి ఒక్కరు కూడా పాపులుగానే ఉన్నారు. అందరూ పెట్టారు బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఆల్ హ్యావ్ సిన్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ గ్లోరీ ఆఫ్ గాడ్. ప్రతి ఒక్కరు కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇటువంటి సందర్భంలో దేవాది దేవుడే నరవతారికి లోకానికి వచ్చి మానవుని యొక్క పాప పరిహారం నిమిత్తము ఆయన శిలువ రక్తం కాచి ప్రతి ఒక్కరిని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన ఇష్టపడ్డాడు. అందరు పెట్టే పరమును విడిచి లోకానికి వచ్చాడు. అపరిమితుడైనటువంటి దేవాదేవుడు పరిమితులు కలిగినటువంటి మనల్ని ప్రేమించి ఈ యొక్క ప్రపంచంలోకి ఆయన వచ్చి ఆయన కార్యాన్ని కంప్లీట్ చేసి వెళ్ళినట్లుగా మన పరిశుద్ధ గ్రంథ లేఖనాలను చూస్తున్నాం. ఇంకొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను, రోమపత్రిక 5:1లో కాబట్టి విశ్వాస మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి, ఏ ఒక్కరూ లేరు, మంచివారు లేరు, అందరూ పనికి మాలినోళ్లే, ఏ ఒక్కరు కూడా దేవుని యొక్క మహిమను పొందలేకపోతున్నారని రాసినటువంటి బైబిల్లోనే ఒక మాట రాయబడింది, కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాం. యేసు రక్తం ద్వారా మాత్రమే ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడగలడు. ఒక వ్యక్తి నది స్నానాలు చేసినా, తీర్థయాత్రలు చేసినా, పుణ్యనదుల్లో మునిగినా, దాన ధర్మాలు ఇవన్నీ ఎన్ని చేసినా సరే ఒక మనిషి నీతిమంతునిగా మార్చబడలేడు, నీతిమంతునిగా తీర్చి దిద్దబడలేడు. కేవలం యేసు రక్తం మాత్రమే ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తం మాత్రమే మనల్ని నీతిమంతులుగా మారుస్తుంది. అది ఎలా అంటే, మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో యేసే రక్తంలో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును విశ్వాసం ఉంచుతామో విశ్వాసమే మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దుతుంది. యెషయా గ్రంథంలో రాస్తూ
మానవుడు చేసేటువంటి నీతి క్రియలట మురికి గుట్టలు లాంటివట. చాలామంది నీతి కార్యాలు చేస్తున్నామని భ్రమపడుతున్నారు. రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు భిక్షగాడు కనిపించి కానీ ఒక 10 రూపాయలు వేసి ఎంత నీతిమంతుడు అనుకుంటాడు మానవుడు. ఒక పూట భోజనం పెట్టి మానవుడు అనుకున్నాను ఎంత నీతిమంతుడు అనుకుంటాడు. కొన్ని సందర్భాల్లో ఆ అన్నాన్ని అంతా కూడా అందరికీ పంచిపెట్టి అన్న సంతర్పణ అని చెప్పి ఆ కాలనీలో అనేక మందికి భోజనాలు పెట్టి ఎంత పుణ్యాత్ముడిని ఎంత నీతిమంతుడిని అని మనిషి అనుకుంటున్నాడు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఏదైతే నీతి కార్యాలు చేస్తున్నారో మీరు భ్రమపడుతున్నారో అది కేవలం నా దృష్టికి మురుగుడ్డలు లాంటివి అన్నాడు. అంటే దేవుని నీతితో మానవుని నీతి పోలిస్తే అవి మురుగుడ్డలు లాంటివి అని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఒక మాట చెప్తాను. అఫ్ కోర్స్ ఇవన్నీ మంచి కార్యాలే, తోటి వ్యక్తికి సహాయం చేయటం, ఆ తర్వాత ఆపదలో వ్యక్తిని ఆదుకోవటం, అనాథలను ఆదుకోవటం, ఇవన్నీ కూడా మంచి కార్యాలే. దేవుడు కూడా చేయమని చెప్పాడు. యాకోబు పత్రికలో ఉంటుంది, నిజమైనటువంటి భక్తికి నిర్వచనాన్ని ఇస్తూ దిక్కులేని పిల్లలను వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి, విధవరాండ్రులను ఆదుకోవాలి, ఆ తర్వాత లోక మాలిన్యాన్ని అంటించుకోకుండా ఉండటమే దేవుని భక్తి అన్నాడు. కానీ మనుష్యులు చేస్తున్న నీతి కార్యాలు దేవుని దృష్టిలో అవి మురుకుగుడ్డలు లాంటివే. దైవచనుల అపోస్తలు జోసెఫ్ విజయ్ కుమార్ గారు ఒక మాట చెప్తారు, మానవుడు చేసేటువంటి నీతి కార్యాలట అవి ఎలాంటివంటే ప్లాట్ఫామ్ టికెట్ లాంటిదట. నువ్వు రైల్వే స్టేషన్కి వెళ్ళి విజయవాడ బయలుదేరావు, ప్లాట్ఫామ్ టికెట్ తీసుకుని ఎక్కగలుగుతావా? ప్లాట్ఫామ్ టికెట్ ఎంతవరకు పనిచేస్తుంది నీకు రైల్వే స్టేషన్లో కాసేపు తిరగడానికి, నీ బంధువులు నీ ఫ్రెండ్స్ ఎవరిని వస్తే పిక్ చేసుకోవడానికి, లేకపోతే వాళ్ళు డ్రాప్ చేయడానికి, వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఆ ప్లాట్ఫామ్ టికెట్ పనిచేస్తుంది. నువ్వు చేసేటువంటి నీతి కార్యాలు కూడా అలాంటిదే, ప్లాట్ఫామ్ టికెట్ లాంటిది. కొద్ది కాలమే పనిచేస్తుంది, కొంత ఆశీర్వాదం ఇస్తుంది, కానీ ఆ ప్లాట్ఫామ్ టికెట్ ద్వారా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు, నీ డెస్టినేషన్ చేరలేవు. ఒక వ్యక్తి కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు. అన్లెస్ ఏ పర్సన్ హ్యావింగ్ ఏ బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ హీ విల్ నాట్ సీ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. నికోదేముతో దేవుడు చెప్పాడు, అన్లెస్ యూ బోర్న్ అగైన్ యూ విల్ నాట్ సీ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్, అన్లెస్ యూ హ్యావ్ ఏ బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆలోచన చేద్దాం, దేవుని వాక్యం చాలా అద్భుతంగా చెప్తుంది, యేసు రక్తం ద్వారా ఒక వ్యక్తి తన పాపాలను కడుక్కుంటేనే తప్ప. ఓ యెరూషలేమా, నువ్వు రక్షించబడినట్లు నీలో ఉన్నటువంటి చెడుతనమును కడిగి వేసుకునము. రక్షణ అంటే ఏంటో తెలుసా? మానవ హృదయం చెడుతనాన్ని కడిగి వేసుకోవడమే రక్షణ. మనిషి హృదయం పాడైపోయింది, మనిషి హృదయం పతనమైపోయింది, మనిషి హృదయం భయంకరమైన ఆలోచనలు ఆలోచించేటువంటి తత్వాన్ని కలిగి ఉంది. మానవునికి నైజం మంచి కంటే చెడును ప్రేమించేటువంటి నైజం, వెలుగు కంటే చీకటిని ప్రేమించేటువంటి లోకం. డాక్టర్ విలియం జేమ్స్ అనేటువంటి గొప్ప సైక్రియాటిస్ట్ ఉన్నాడండి, సైకాలజిస్ట్ అండ్ సైక్రియాటిస్ట్, చాలా గొప్పవాడు, చాలా మనస్తత్వ శాస్త్ర నిపుణుడు. అలా మనిషిని చూడగానే అతని యొక్క హావభావాలను బట్టి ఆ మనిషి యొక్క యాటిట్యూడ్ ఏంటో, ఆ మనిషి యొక్క మనస్తత్వం ఏంటో, అతను కొన్ని మానసిక రోగం ఏంటో చెప్పగలిగినటువంటి గొప్ప జ్ఞాని, గొప్ప తాత్వికవేత్త విలియం జేమ్స్. అతని గురించి నేను కొన్ని విషయాలు చదివాను. యేసుక్రీస్తు ప్రభుకి ప్రపంచంలో 1 స్థానం ఇచ్చారండి. ఆయన మనస్తత్వ శాస్త్ర నిపుణుల్లో ఆయన మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించాడు. ఆయన అర్థం చేసుకున్నట్లు ఈ ప్రపంచంలో మరొక వ్యక్తిని అర్థం చేసుకునేటువంటి మానవుడు ఈ ప్రపంచంలో లేడు. యేసు ప్రభు కంటే అద్భుత రీతిగా అర్థం చేసుకునేటువంటి మరొకరు ఈ ప్రపంచంలో లేరు. యేసుక్రీస్తు ప్రభు వారు అద్భుతమైనటువంటి మనస్తత్వ శాస్త్ర నిపుణుడు. ఆ తర్వాత ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభు తర్వాత 2 స్థానాన్ని ఆక్రమించిన వాడు విలియం జేమ్స్. హార్వర్డ్ యూనివర్సిటీలో 25 రాంగ్ రీసెర్చ్ చేస్తాడు, డాక్టరేట్ డిగ్రీని పొందుకుంటాడు ఈ యొక్క విలియం జేమ్స్. అతను అంటాడు, అసలు మనిషి యొక్క సమస్య, మానవ హృదయమే అన్ని సమస్యలకు మూలము, మానవ హృదయమే పాపానికి కేంద్ర స్థానము, పాపానికి మూల కేంద్రం మానవ హృదయమే. కానీ నా బైబిల్ ఎప్పుడూ చెప్పింది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. హృదయాన్ని పవిత్రపరచుకుంటే చాలు మన జీవితంలో విజయాన్ని సాధించగలుగుతాం, మన జీవితంలో నిత్య రాజ్యాన్ని పొందుకోగలుగుతాం. ఈ రోజున ఆ హృదయాన్ని మార్చడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడు. మనకు నిత్య జీవాన్ని ఇవ్వటానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. ఆదికాండం 7:1 నోవహు గురించి మంచి మాట రాయబడుతుంది. నోవహు నీతిపరుడు, తన తరముల్లో నిందారహితుడై ఉండెను, నోవహు దేవునితో నడిచిన వాడు. నీ జీవితంలో దేవునితో నడవాలని ఆశపడుతుంది. నువ్వు నీతిమత్వాన్ని నువ్వు పొందుకోవాలి. దేవుడు ఎవరితో నడుస్తాడు అని అంటే, ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడతారో, ఎవరైతే పరిశుద్ధులుగా మార్చబడతారో. నేను చెప్పాను, నో వన్ ఈజ్ బోర్న్ రైచియస్ మ్యాన్. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా పుట్టుకతో నీతిమంతులు కాదు. ఒక వ్యక్తి నీతిమంతులుగా మార్చబడాలి. ఈ పుట్టుకతో ఏ ఒక్కరు కూడా క్రైస్తవులు కాదు. క్రైస్తవుడు అవ్వాలి. ఎప్పుడంటే మారు మనసు రక్షణ పొందినప్పుడు మాత్రమే
ఒక వ్యక్తి క్రైస్తవుడిగా మార్చబడతాడు. నోవహు నీతిపరుడని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. బేతనీయ అంటే ఖర్జూర పండ్ల గృహం అని తెలుసుకున్నాం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె, ఖర్జూర వృక్షానికి ఒక మొవ్వు ఉంటుంది, ఆ మొవ్వు వలె వారు చిగురిస్తారు. వారు అనేక మందికి దీవెనకరంగా ఉంటారనేటువంటి విషయాన్ని గమనించాడు. బేతనీయ గురించి మనం ఆలోచన చేస్తున్నాం. బేతనీయలో ఏమున్నాయి, బేతనీయలో ఎలాంటి అనుభవాలు జరిగినాయి, బేతనీయ యొక్క అనుభవం ఏంటని ఆలోచన చేస్తే, బేతనీయలో విడుదల ఉంది. దేర్ ఇస్ ఎ రిడెంప్షన్ ఇన్ బేతనీ. బేతనీయలో విడుదల ఉంది. మార్కు సువార్త 11వ అధ్యాయము ఈ యొక్క మొదటి వచనాన్ని కనుక చదివితే, వారు యెరూషలేముకు సమీపించి ఒలీవుల కొండ దగ్గర ఉన్న బేత్పగే బేతనీయ అను గ్రామమునకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులతో ఇద్దరిని చూచి, మీదుటున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. ఒక కట్టబడినటువంటి గాడిద పిల్ల ఉంటుంది, దాన్ని ఒప్పుకుని రండి. ఎవడైనను మిమ్మల్ని అడిగితే అది ప్రభుకి కావాలి అని చెప్పండి అని చెప్పాడు. మిమ్మల్ని ఏ ఒక్కరు కూడా వారించరు, అది ప్రభు కావాలి, యేసుక్రీస్తు ప్రభు కావాలని చెప్పండి, మీకు వెంటనే ఆ గాడిద పిల్లని మీకు ఇస్తారు అని యేసు ప్రభు వారి శిష్యులకు చెప్పి పంపించాడు. ఏ గ్రామానికి వెళ్ళారంటే వారు బేతనీయ గ్రామానికి వెళ్ళారు. అక్కడ కట్టబడినటువంటి గాడిద ఉన్నది. చూడండి, గాడిద స్వభావం, గాడిద నేచర్ మనం ఆలోచన చేస్తే గాడిదకి ఒక విలక్షణమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంటుంది. ఏంటో తెలుసా, అది ముందు కాళ్ళతో తందో వెనక్కాళ్ళతో తన్నేటువంటి స్వభావం కలిగి ఉంటుంది. దావీదు అంటాడు 41వ క్రితం 9వ వచనంలో, నా ఇంట భోజనం చేసిన వాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తను అంటాడు. అంటే ఎవరి గురించి మాట్లాడుతాడు తెలుసా, విశ్వాస ఘాతకుల గురించి మాట్లాడుతున్నాడు. నా ఇంట తిన్నోళ్లే, నా ఇంట నా భోజనం తినేటువంటి వారే కాలెత్తి తనుదామని చూశారట. ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూసినా నమ్మక ద్రోహులు, నమ్మించి నైవించన చేసేటువంటి మనుషులు ప్రపంచం ఏలుబడి చేస్తుంది. తిన్నంటి వాసాలు లెక్క పెట్టేటువంటి మనస్తత్వం చాలామందికి ఉంటుంది. ఒకసారి ఒక వ్యక్తి బంధువులింటికి వెళ్ళాడట. బంధువులింటికి వెళ్తే ఆ బంధువులు ఎంత మంచి వారంటే, అతిథి దేవోభవ అని నమ్ముతూ ఉంటారు, అతిథి దేవుడితో సమానం అని చెప్పి వచ్చినటువంటి అతిథికి అతిథి సంస్కారాలు చేస్తున్నారు. మంచి భోజనం పెట్టారు, స్వీట్స్ ఫ్రూట్స్ అన్నీ పెట్టిన తర్వాత మరి అతిథి పడుకోవాలి కదా, ఎక్కడ పడితే అక్కడ పడుకోబెడితే అది సంస్కారం కాదని చెప్పి వారు పడుకుంటున్న బెడ్రూమ్నే అతిథికి ఇచ్చేశారు. అంత మేలు చేసినటువంటి వారికి కృతజ్ఞతగా ఉండాల్సినటువంటి వాడు రాత్రి పడుకోకుండా ఇంటి వాసాలు లెక్క పడుతున్నాడంట. వాసాలు అంటే దూలాలు, ఇంటికి పెంకిటిళ్ళకి వీటికి దూలాలు ఉంటాయి, వాటిని 1, 2, 3, 4 అని చెప్పి లెక్క పెట్టేశాడట. లెక్క పెట్టేసి పడుకుని పోయాడు. పడుకుపోయిన తర్వాత ఉదయాన్నే లేచేటప్పటికి టిఫిన్ పెడుతున్నారు. టిఫిన్ పెడుతుంటే టిఫిన్ బాగా తినేసాడు. కాఫీ తాగేసిన తర్వాత ఇప్పుడు అంటున్నాడట, ఇరుగు పొరుగు అని కొంతమందిని పిలిచి, ఇల్లు నాదే, ఈ ఇంట్లో వీళ్ళు నివసిస్తున్నారు, వీళ్ళని ఉండమని నేను ఉచితంగా విరికిచ్చానని అంటున్నాడట. అప్పుడు ఆయన అన్నారట, ఇది మా ఇల్లుది, మేము ఎంతో కష్టపడి సంపాదించాం, నువ్వు అలా మాట్లాడుతున్నాడు బ్రదర్, మీరు చుట్టం చూపుగా వచ్చారు, మంచి ఆతిథ్యం ఇచ్చాం, మీరు వెళ్ళిపోండి, మళ్ళా వస్తే మళ్ళా మీకు భోజనం పెడతాం, మంచి అతిథి సత్కారాలు చేస్తాం అని అంటే, అప్పుడు ఆ వ్యక్తి పంచాయతీ పెట్టాడట. ఆ యొక్క గ్రామ సర్పంచ్ని వీళ్ళందరినీ పిలిచి, వీళ్ళు నాదండి, వీళ్ళు నాది, నేనే కట్టి వీళ్ళకి ఇచ్చాను, ఇప్పుడు వీళ్ళు నా మీద తిరుగుబడుతున్నారని ఏమొస్తున్నాడు అబద్ధాలు ఆడుతున్నాడు. అప్పుడు అతను అన్నాడట, వీళ్ళు వీళ్ళది అంటున్నారు కాబట్టి ఈ యొక్క ఇంటికి ఎన్ని వాసాలు ఉన్నాయో చెప్పమని చెప్పండి అన్నాడట. మీరు ఎప్పుడైనా లెక్క పెట్టారండి మీ ఇంటికి ఎన్ని వాసాలు ఉన్నాయో, ఎన్ని ఇటుకలు ఉన్నాయో లెక్క పెట్టారా? లెక్క పెట్టం కదా. ఇప్పుడు ఇటు అంటున్నాడు, రాత్రి అంతా లెక్క పెట్టేశాడు, ఏమేమి ఎక్కడ ఉన్నాయి, ఎన్ని ఇటుకలు ఉన్నాయి, ఎన్ని వాసాలు ఉన్నాయి, ఎన్ని దూలాలు ఉన్నాయి, అన్నీ లెక్క పెట్టి ఇప్పుడు చెప్తున్నాడు, ఇది నా ఇల్లు కాబట్టి నేను కొన్నాను, ఇది చూడండి ఈ ఇంటికి అక్షరాల 68 వాసాలు ఉంటాయి అన్నాడు. లెక్క పెట్టారు, 1, 2, 3 లెక్క పెట్టాడు, 68 ఉన్నాయి. ఆ తర్వాత ఇటుకల సంఖ్య కూడా చెప్పేస్తున్నాడు. ఆ ఇంటికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలను కూడా చెప్పేటప్పటికి ఆ గ్రామ సర్పంచ్ ఊరు అందరూ అన్నారు, మరి మీరు చెప్పలేకపోయారు కాబట్టి ఈ వ్యక్తి అన్నీ చెప్తున్నాడు, ఈ వ్యక్తి కట్టుంటాడు, మీరు వెళ్ళిపోండి అమ్మా అని చెప్పి నిజంగా కట్టుకున్నటువంటి వారిని బయటికి పంపించేశారండి. అందుని బట్టి ఒక సామెత ప్రపంచంలోకి వచ్చేసింది, తిన్నంటి వాసాలు లెక్కబడటం. పాపం ఎంతో మేలు పొందినటువంటి వారి ఇంటి వాసాలు లెక్కబెట్టి వారి ఇంటిని కాజేశాడు ఆ దుర్మార్గుడు, నైవంశకుడు. అందుని బట్టి తిన్నంటి వాసాలు లెక్కబెట్టడం అనే సామెత కూడా వచ్చింది. కీడు చేసేటువంటి తత్వం ఈరోజున ప్రియా క్రైస్తవ జనాంగమా, నీకు అన్నం పెడుతున్నటువంటి చేతిని, నీకు మేలు చేస్తున్నటువంటి వారి కోసం ప్రార్థించే వారి యొక్క కీడును కోరుకోవద్దు.
వారి యొక్క పతనాన్ని కోరుకోవద్దు, వారి కోసం ప్రార్థించాయి. క్రైస్తవుడు అనేటువంటి వాడు శత్రువును కూడా ప్రేమించేటువంటి తత్వం కలిగినటువంటి వాడు. ఏసే ప్రేమ ఎలాంటిదో తెలుసా? నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు, శత్రువును కూడా ప్రేమించు. ఆ ప్రేమ ఎంత ఎక్స్ట్రీమ్గా ఉందో ఆలోచన చేయండి. మిత్రులనే మనం ప్రేమించినటువంటి పక్షంలో ఉన్నప్పుడు శత్రువుని ప్రేమించేటువంటి గొప్ప ప్రేమ మనలోకి ఎలా వస్తుంది? ఏసే మనస్సు శత్రువును కూడా ప్రేమించేటువంటి మనస్సు. గాడిద ఎప్పుడు కూడా ఊరు బయట వ్యర్థమైనటువంటి స్థలాల్లో తిరుగుతుంటుంది. అంటే ఆ గాడిద ఎవరో కాదండి, ఈరోజు మానవునికి సాదృశ్యం. మానవుడు కూడా నిజదేవుని మాట వినకుండా, నిజదేవుణ్ణి పూజించకుండా నైవంచకుడుగా మారిపోయారు మానవులు. నిజదేవుణ్ణి మరిచి సృష్టిని పూజించడం అంటే వెనకాలతో తనటం లాంటిదే. అన్నం పెట్టిన చేతిని కరకటం అంటే అదే. దేవాదేవుడు మనం సృజించి తన రూపంలో చేసిన తర్వాత మానవుడు నిజదేవుణ్ణి మరిచి సృష్టిని పూజించడం మొదలుపెట్టాడు. అందును బట్టి దేవుడు వాపోతూ ఉంటాడు యెషయా గ్రంథంలో, ఆకాశమా ఆలకించుడి, భూమి చెవియొగుడి, నేను పిల్లల్ని పెంచి వారిని పెద్దవాడినిగా చేసేదని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఈ రోజున నిజదేవుని మరచి సృష్టికర్తను మరచి సృష్టిని పూజించుతున్న వారు అందరూ కూడా నైవంశకులే. వారి ఇంట భోజనం చేసిన వాడిని నన్ను తన్నుటికై మడిమెత్తనంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నాకు నైవంశకులుగా మారిపోయారు. ఇశ్రాయేలుని దేవుడు ఎంత ప్రేమించాడు, ఎన్ని అద్భుత కార్యాలు ఇశ్రాయేల్ పట్ల జరిగించాడు. ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి 6 నెలలు నడిపించాడు. బండ నుంచి నీళ్లను దయచేసి వాళ్ళ దాహార్తిని తీర్చాడు. పగలు మేఘస్తంభానని రాత్రి అగ్నిస్తంభాన్ని వేశాడు. ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. పూరేళ్ళను కురిపించి వారి యొక్క దాహాన్ని ఆకలిని సమస్తాన్ని తీర్చినటువంటి వాడు దేవాదేవుడు. మోషేకి ఆజ్ఞాపించాడు, నేను ఆజ్ఞలు ఇస్తానన్నప్పుడు ఆ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు క్రిందున్న ఇస్రాయల్ ఏం చేశారు తెలుసా? బంగారుతో ఒక దూడను తయారు చేసి మమ్మల్ని ఐగుప్తులోంచి నడిపించింది ఇదే, మా జీవితంలో అద్భుతాన్ని జరిగించింది ఈ దూడే అని చెప్పి దూడకి నమస్కారాలు చేస్తున్నారు, పూజిస్తున్నారు. నిజదేవుని కోపం రాదా? ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎవరో మనీ ఆర్డర్ పంపించారండి. పంపిస్తే మనీ ఆర్డర్ ఎవరు తీసుకొస్తారు? పోస్ట్ మ్యాన్ తీసుకొస్తాడు. ఇప్పుడు పోస్ట్ మ్యాన్ గారిని ఇంట్లోకి తీసుకొచ్చేసి ఆయనకి ఏమండి కూల్ డ్రింకులు స్వీట్స్ భోజనాలు అన్ని పెట్టేసి, ఎంత మంచివాళ్ళండి మీరు, నాకు మనీ ఆర్డర్ పంపించారు, నాకు మనీ ఆర్డర్ డబ్బులు ఇచ్చారని చెప్పి ఆయనకి థ్యాంక్స్ చెప్తావా, లేకపోతే పంపించిన ఆయనకి థ్యాంక్స్ చెప్తావా? కేవలం ఆయన మనీ ఆర్డర్ తీసుకొచ్చారు ఆయన డ్యూటీ, కానీ పంపించిన ఆయనకి మనం ఏం చెప్పాలి? ఈరోజున ప్రపంచం అంతా కూడా పోస్ట్ మ్యాన్ గారిని పూజించేస్తున్నారన్నమాట. అంటే దేవుణ్ణి మర్చిపోయి, పంపించిన ఈవులు దాతను మర్చిపోయి, ఈవులు ఎవరైతే ఇస్తున్నారో నీకు రూపాన్ని నీకు ఆశీర్వాదాన్ని ఇస్తున్నటువంటి దేవుణ్ణి మర్చి విగ్రహాలని పూజించడం, సృష్టిని పూజించడం అనేది ఎలాంటిదంటే పోస్ట్ మ్యాన్ గారిని ఆరాధించేయటం, పోస్ట్ మ్యాన్ గారికి అతిథి సంస్కారాలు చేసేయటం లాంటిది. గాడిద ఊరు వెలుపుట వ్యర్థమైన స్థలాల్లో తిరుగుతుంది. అంటే అపహాసకులు కూర్చుండేటువంటి చోటన మనం కూర్చోకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ గాడిద బ్రతుకు మందే మనం కూడా ఒకప్పుడే ఎక్కడ తిరిగాం, ఇప్పుడైతే దేవుని మందిరంలో ఉన్నాం, ఒకప్పుడు మీ పాత స్థితి ఎలా ఉండదు? ఇదే సమయంలో ఎక్కడో తిరిగినటువంటి వారం, సినిమా హాల్ చుట్టూ ఆ తర్వాత భయంకరమైన స్థలాల్లో నిలబడినటువంటి వారము. కానీ దేవుడు మనల్ని కట్టబడినటువంటి మనల్ని విడిపించాడు. ఆయన అనేక కట్ల చేత బంధించబడుతున్నాడు మానవుడు. కులమైనటువంటి కట్లు, వ్యర్థమైన ఆచారమైనటువంటి కట్లు, మతమైనటువంటి కట్లు, పాపమైనటువంటి కట్లు, అసూయైనటువంటి కట్లు, వ్యభిచారమైనటువంటి కట్లు, మోహపు చూపైనటువంటి కట్లు, ఏదో ఒక కట్ల చేత బంధించబడి ఉన్నాము. నేనంటాను పాపలు ఉన్న ప్రతి వ్యక్తి కూడా బంధించబడి ఉన్నాడు. పాపం అట ఏదైనా సరే మొదట సాలిగుడ్లు అల్లుకుంటుందట. సాలిగుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఇలా వేలుతో ఒక్కసారి ఇలాంటివి తెగిపోద్ది. ఏ పాపమైనా మొదట సాలిగుడ్లు అల్లుకుంటుంది. కొంతకాలానికి ఆ సాలిగుడు కాస్త ఇనుప సంఖ్యలుగా మార్చబడిపోద్ది. ఏమనుకుంటా? మోహపు చూపే అనుకుంటా. ఏముంది సరదాగా హ్యాపీగా ఉందనుకుంటా. కానీ ఆ మోహపు చూపు కాస్త నీ జీవితంలో భయంకరమైనటువంటి పాపంగా మారిపోద్ది. విడిచిపెట్టిన భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతావు. ఇనుప సంఖ్యలుగా మార్చబడిపోద్ది. ఏ పాపానైనా మీరు తీసుకోండి ప్రపంచంలో. ఒక సిగరెట్ అనుకుంటావు, ఎంతసేపు మానేయాలనుకుంటావు, 2 నిమిషాల్లో మానేయాలనుకుంటావు, కానీ మానలేరు మనుషులు. ఇనుపు సంఖ్యలుగా మార్చిపడిపోద్ది. తెంపడం చాలా కష్టం. కట్టబడినటువంటి జీవితాలు, మా తల్లి పూర్వీకులు, మా తండ్రి పూర్వీకులు విగ్రహార్థం చేత కట్టబడ్డారు. కానీ యేసు ప్రభు వారు ఆ కట్టల నుంచి విడిపించాడు. ఈరోజు అనేక మంది సాక్ష్యాలు చెప్పగలరు, పలానా పాపంలో ఒకప్పుడు పట్టబడ్డాను, కట్టబడ్డాను, కానీ యేసయ్య నన్ను విడిపించాడు, నేను ఇప్పుడు స్వతంత్ర జీవుడిగా బ్రతుకుతున్నాను, ఇప్పుడు నేను ఫ్రీడమ్ నేను అనుభవించగలుగుతున్నానని చాలామంది సాక్ష్యాలు చెప్పగలరు. అపహాసకు కూర్చుండే స్థలంలో కూర్చునేటువంటి వారం, కట్టబడి ఉన్నటువంటి గాడిదను ప్రభువు విడిపించాడు, తన శిష్యులను పంపించాడు. ఈరోజున ఆ శిష్యులు ఎవరికి సాదృశ్యంగా ఉన్నారంటే
ప్రభు యొక్క సేవకులు నాలాంటి దావుజనులకి సాదృశ్యంగా ఈరోజున అనేక ప్రాంతాల్లో సువార్త సభలు జరుగుతున్నప్పుడు అనేక మంది విడిపించబడుతున్నారండి. వాక్యాన్ని అందించిన తర్వాత మీలో యేసు ప్రభు వారిని ఎవరు విశ్వసించాలని ఆశపడుతున్నారు, ఆయన కోసం ఆఖరి శ్వాస వారి కొరకు ఎవరు బ్రతకాలని ఆశపడుతున్నారు అన్నప్పుడు వందలాది మందిగా వచ్చి వారి యొక్క జీవితాలని ప్రభు కోసం సమర్పిస్తున్నారు. అంటే వారు కట్ల నుంచి విడిపించబడ్డారు, పాపం అనే కట్ల నుంచి విడిపించబడుతున్నారు. అంటే మన విమోచకుడు ఎవరు? ప్రభు యేసుక్రీస్తు ప్రభు. మనం విప్పాడో, నన్ను విప్పాడో, మిమ్మల్ని విప్పాడో విగ్రహారాధన నుంచి, భయంకరమైన కులతత్వం నుంచి, భయంకరమైనటువంటి కొన్ని విగ్రహారాధన కార్యాల నుంచి, పాపము నుంచి విడిపించాడు, అసూయ నుంచి విడిపించాడు, క్రోధము నుంచి విడిపించాడు, ప్రతీకారాన్ని నెరవేర్చుకోవాలని ఉద్దేశం నుంచి విడిపించాడు, మనల్ని స్వతంత్రులుగా చేశాడు. అది చేద్దాం. బైబిల్ గ్రంథంలో యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడు, మై రిడీమర్ ఈజ్ అలైవ్. నా విమోచకుడు సజీవుడు. విమోచకుడు అనటానికి ఒక వ్యక్తిని విడిపించాలి అంటే, ఒక వ్యక్తికి స్వాతంత్రాన్ని ప్రకటించాలంటే ఆ వ్యక్తిలో కొన్ని అర్హతలు ఉండాలని బైబిల్ గ్రంథం చెప్తుంది. అందరూ ఎవరు పడితే వెళ్ళిపోయి నేను విడిపించేస్తానంటే కుదరదు. ఒక వ్యక్తి బానిసత్వంలో ఉన్నాడు, ఆ బానిసత్వంలో ఉన్న వ్యక్తిని విడిపించాలంటే ఆ విమోచకుడికి కొన్ని లక్షణాలు ఉండాలట. పాత నిబంధన కాలంలో విమోచకుడికి లక్షణాలు ఉండాలి. అవేంటి తెలుసా? మొట్టమొదటిది, ఆ విమోచకుడు సమీప బంధువై ఉండాలి. ఒక వ్యక్తి బానిసత్వంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని విడిపించడానికి వచ్చేటువంటి విమోచకుడు సమీప బంధువై ఉండాలి. ఈరోజున యేసుక్రీస్తు ప్రభు వారికి విమోచకుడికి ఉన్నటువంటి లక్షణాలు ఉన్నాయి. ఆయన సమీప బంధువు. ఆది ఎందు వాక్యం ఉండను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడు ఉండెను, ఆ వాక్యమే శరీర దారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. అంటే రక్త మాంసాలు ధరించుకుని వచ్చాడు. ఒకవేళ కనుక రక్త మాంసాలు ధరించుకుని రాకపోతే కనుక మనకు సమీప బంధువు అవడు, మానవ జాతానికి సంబంధం ఉండదు. ఇప్పుడు దేవుడే కనుక ఆత్మస్వరూపు అయితే ఆయన మనల్ని విమోచించడానికి వచ్చాడు, కానీ ఆ యొక్క రూల్ అనేది ఫుల్ఫిల్ అవ్వదు. అందును బట్టి దేవాదేవుడు సమీప బంధువుగా మన యొక్క ఆకారాన్ని ధరించి, మన యొక్క శరీరాన్ని ధరించుకుని మనము ఏ విధమైనటువంటి అనుభవాలు కలిగి ఉంటామో అటువంటి అనుభవాలే, అటువంటి సహానుభవాన్ని యేసు ప్రభు వారు కలిగి ఉన్నారు. ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభు వారికి సహానుభవం ఉంది. మానవులు ఫేస్ చేస్తున్న ప్రతి సమస్యను, మానవుడు అనుభవిస్తున్న ప్రతి సమస్యను ఆయన అనుభవించాడు. ఆయనకు ఆకలి అంటే ఏంటో తెలుసు, నిద్ర లేకపోవడం అంటే ఏంటో తెలుసు, దాహం అంటే ఏంటో తెలుసు, ప్రజల చేత విక్రించబడటువంటి తెలుసు. మానవుడు పొందిన యావత్ బాధను యేసు ప్రభు వారు దేవుడు అయినప్పటికీ అనుభవించాడు. ఎందుకు తెలుసా? ఆయన మన సమీప బంధువు. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీకు వేలాది వందనాలు తండ్రి. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో నీ పాద సంధికి మేము చేరుతున్నాం. ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు, మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు. మా జీవితాల్లో నువ్వు కలిగిన ప్రతి ప్రణాళికను బట్టి నీకు వందనాలు. నీవు మా కోసం కార్చిన అమూల్యమైన రక్తాన్ని బట్టి వేలాది వందనాలు. ఎంతమంది అయితే ప్రభువా ఈ కార్యక్రమాన్ని చూశారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు జరిగించండి. నువ్వు ఎంతైనా ప్రభు అద్భుతాలు జరిగించేటువంటి దేవుడు ప్రభువా. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తూ అనారోగ్యంగా ఉంచున్నారో వారి జీవితాల్లో ఇప్పుడే సిలువు రక్తాన్ని ప్రోక్షింపజేస్తున్నాను. సిలువులో కాల్చిన అమూల్యమైన రక్తాన్ని ఇప్పుడే వారి దేహంలో ప్రోక్షింపజేస్తున్నాను. ప్రతి అనారోగ్యం యేసు నామములో స్వస్థపరచబడునుగాక. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనని వాగ్దానం చేశారు. ఆ వాగ్దాన్ని ఇప్పుడే మీరు స్థిరపరచండి, కార్యాలు జరిగించండి. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎవరైతే జీవితాల్లో ఉన్నాయో తండ్రి, ఆర్థిక పరమైన ప్రతి ఇబ్బంది నుంచి కూడా నీ ప్రియులను విడిపించమని వేడుకుంటున్నాను. గొప్ప సమృద్ధిని అనుగ్రహించండి. నిన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయనని వాగ్దానాన్ని వారి జీవితాలను నెరవేర్చండి ప్రభువా. అంత మాత్రమే కాకుండా చాలామంది ఏకాంగులమైనటువంటి వారు సంసారులుగా మార్చబడుతురుగాక. నాయన, కృంగుదల, వేదన, దుఃఖము, ఒంటరితనంలో ఉన్నటువంటి వారిని నీ ఆదరణ వారికి అనుగ్రహించండి. నా అరచేతులు నేను చెక్కు నన్ను వాగ్దానం చేస్తారు, ఆ వాగ్దాన్ని స్థిరపరచండి. గొప్ప బ్రేక్ త్రూ అనుగ్రహించండి. వ్యాపారాలు నష్టమైనటువంటి వారి జీవితాల్లో తండ్రి, మరలా వారి వ్యాపారాలని అభివృద్ధి పదంలో మీరు నడిపించమని వేడుకొంచున్నాను ప్రభువా. గృహాన్ని కట్టుకోవాలని ఆశపడుతున్నటువంటి వారి జీవితాల్లో సొంత గృహం వారు కలిగి ఉన్నట్టు చూపించండి ప్రభువా. స్టూడెంట్స్ ప్రత్యేకంగా వారి జీవితంలో ఉన్నతమైన భవిష్యత్తును వారికి అనుగ్రహించండి. జ్ఞానంతో నింపండి. బుద్ధి, జ్ఞానం, సర్వసంపద నియందే గుప్తంలోని వాక్యం సెలవిస్తున్న రీతిలో తండ్రి, వారి జ్ఞానంతో నింపండి, తెలివితో నింపండి, కార్యాలు జరిగించండి ప్రభు. గొప్ప కార్యాలు జరిగించండి. ఈ కార్యక్రమానికి ఎవరైతే ఆర్థికంగా సహకరిస్తున్నారో వారిని నూరంతల ప్రతిఫలంతో వారిని నింపి నడిపించమని వేడుకుంటున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభువాల్ని ఆరోపిస్తూ యేసు నామం పేట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యేసు క్రీస్తు నామం పేరట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. యేసే నిరీక్షణ పరిచయ ద్వారా అనేక వేలాది మంది దీవెన పొందుతున్నారు. ఈ వాక్య సందేశాల ద్వారా, మేము చేస్తున్న ప్రార్థనల ద్వారా, కౌన్సిలింగ్స్ ద్వారా, సువార్త సభల ద్వారా, చారిటీ వర్క్స్ ద్వారా
అనేక మంది దీవెను పొందుతున్నారు. ఈ కార్యక్రమాలు మీరు చూస్తున్నారు, ఈ పాటల ద్వారా, పరిచర్య ద్వారా మీరు దీవెను పొందుతున్నారని నేను నమ్ముతున్నాను. ఈ పరిచర్య ముందు కొనసాగించబడాలంటే, టీవీ కార్యక్రమాలు అందించాలంటే, సువార్త సభలు, యూత్ మీటింగ్స్, యూత్ కౌన్సిలింగ్స్ మేము ఏర్పాటు చేయాలంటే, మీలాంటి వారు ఇచ్చేటువంటి ఆర్థిక సహకారం బట్టి ఈ పరిచర్య ముందుకు వెళ్తుంది. కాబట్టి నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, ఈ పరిచర్యకు మీరు తోడ్పాటుగా ఉండాలని ఆశపడితే కనుక, ఈ పరిచర్యలో మీ ధనం ఉండాలని మీరు ఆశపడుతున్నట్లయితే ఒక చిన్న అవకాశం, అదేంటంటే ఏసే నిరీక్షణ టీవీ క్లబ్. ఈ టీవీ క్లబ్ ద్వారా సో మీరు అనేక మందికి సువార్త మీరు ప్రకటించేటువంటి వారిగా ఉంటారు. అనేక ఛానల్స్లో ఈ కార్యక్రమాలు మేము అందిస్తున్నాం. మీకు తోచినటువంటి సహాయాన్ని, అది 1,000 రూపాయలు కానివ్వండి, 2,000 రూపాయలు కానివ్వండి, లేకపోతే 500 రూపాయలు కానివ్వండి, నెలకి కొంత చొప్పున ఈ పరిచర్య కోసం మీరు ప్రక్కన పెట్టి మాకు పంపించగలిగితే అనేక ప్రాంతాల్లో సువార్త మేము అందించగలుగుతాం. ఈ యొక్క పరిచర్యకు సహాయకరంగా ఉండాలని ఆశపడితే కనుక ఇప్పుడే మాకు కాల్ చేయండి, మీ ప్లెడ్జ్ని తెలియచేయండి. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు. ఆది విశ్వాసులు వారి యొక్క ధనాన్ని అపోస్తుల పాదాల దగ్గర పెట్టినప్పుడు వారు ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటన చేశారు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, మీరు దీవెన పొందడానికి, మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలు దీవెన పొందాలంటే యోగ్యమైనటువంటి పరిచర్లో ఈ ధనాన్ని ఉంచండి. దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. మీకోసం అనునిత్యం మేము ప్రార్థన చేస్తాం. మీ యొక్క ఆధ్యాత్మిక క్షేమం కొరకు, మీ భవిష్యత్తుల కోసం దావుజనులుగా మేము ప్రార్థన చేస్తామని వాగ్దానం చేస్తున్నాం. ఈ విషయాన్ని గమనించండి, ఒక మంచి నిర్ణయాన్ని ఇప్పుడు తీసుకోనండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించునుగాక.